నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. వార్తలో ముందుగా హెడ్లైన్స్. గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయటాన్ని స్వాగతిస్తూ బోయినపల్లిలో సంబరాలు జరుపుకున్న స్వేరోస్ నాయకులు. బోయినపల్లి మండలం దేశాయిపల్లిలో భూ సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులు. రుద్రంగి మండల కేంద్రంలో ముస్లింలు ఘనంగా నిర్వహించిన బక్రీద్ వేడుకలు. బోయినపల్లిలో గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయటాన్ని స్వాగతిస్తూ స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు తిరుపతి ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు తిరుపతి మాట్లాడుతూ పేద ప్రజలకు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ నుండి గురుకులాల కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి పేద విద్యార్థులు అందుకోలేని విద్యను అందించి విద్యార్థులకు మంచి భవిష్యత్తు చూపెట్టిన గొప్ప మనిషి ప్రవీణ్ కుమార్ అని అన్నారు. ఉద్యోగ కాలం ఇంకా 6 ఏళ్లు ఉండగానే రాజీనామా చేశారని, తన రాజీనామాను యావత్ తెలంగాణ స్వాగతిస్తుందని అన్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆయన వెన్నంటే ఉంటూ ఆయన ఆశయాలను నెరవేరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, స్వేరోస్ నాయకులు అజయ్, సుధాకర్, కన్నం రాజు, జీవన్, కైలాస్, అనిల్, కరణ్, సంత్, జగన్, గోపాల్, మహేందర్ స్వేరోస్ నాయకులు పాల్గొన్నారు. రాబోతున్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలైన ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఏదైతే అట్టడుగు వర్గాల ప్రజలకు ఏదైతే అణచివేత జరిగిందో ఇన్ని రోజులు అదే అణచివేతకు అధికారంలోకి తీసుకురావడానికి మరి ఇన్ని రోజులు పట్ట విద్య ఏదైతే ఉందో మనకు దూరమైందో ఆ విద్యను మనకు చేదక్కించిండు. ఇప్పుడు మనకు ఏదైతే మన జెండా మన అధికారంలో లేదో అదే అధికారాన్ని రాబోయే రోజుల్లో ముందుకు తీసుకొస్తాడని, ఇన్ని రోజులు మనం ఏదైతే వెంట ఉండి ఆయన వెంట ఉండి మనం నడిచామో ఇక ముందు భవిష్యత్ తరాలు కూడా ఆయనకు ముందుండి నడిపించాలని కోరుకుంటూ జై భీమ్. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 26 సంవత్సరాలు తన సుదీర్ఘంగా ఉద్యోగాన్ని చేసి ఇప్పుడు నేడు పదవి రాజీనామా చేయడం జరిగింది. అందరం కూడా తన యొక్క త్యాగానికి వెలకట్టలేని త్యాగం, ప్రతి క్షణం పుట్టినప్పటి నుంచి తన జీవితం మొత్తం కూడా అన్ని త్యాగం చేసి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా 6 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ కూడా త్యాగం చేసి మన కోసం రాజకీయంలోకి రావాలి. మన బతుకులు మార్చడానికి ప్రవీణ్ కుమార్ సార్ వస్తేనే మన బహుజనుల బతుకులు మారుతాయి. కాబట్టి తప్పకుండా ప్రవీణ్ కుమార్ సార్ గారు మన పక్షాన రావాలని, మనందరం కూడా ప్రవీణ్ కుమార్ సార్కు తోడుగా వెనువెంటే ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. స్వేరోస్ బోయినపల్లి మండలం. బోయినపల్లిలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుండి మద్యమానేరులో నీరు నింపడానికి అదనంగా 1 టీఎంసీ నీరు మద్యమానేరులో నింపడానికి అధికారులు సర్వే చేస్తున్న సందర్భంగా రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఈ యొక్క సర్వేను నిరుపేద చేయాలని బీజేపీకి కిసాన్ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు మెరుపుల గంగాధర్ గౌడ్, బీజేపీ మండల కార్యదర్శి బిఎన్ రెడ్డి, రమణారెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు చెన్నాడి రాజిరెడ్డి, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కళ్యాణం అనిల్ కుమార్, బీజేవైఎం నాయకులు మహేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. హుజురాబాద్ లో ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతున్నాం. ఇక్కడ భూమి పోతుంది, కాలువ పోతుంది అని అల్లాడిపోతున్న రైతులను ఆదుకోవాలని అక్కడ పోయి సంబరాలు చెప్తున్నాం. పంప్ హౌస్ నుండి అదనపు 3వ టీఎంసీ కోసం పంప్ హౌస్ దగ్గర నుండి మిడ్మానేర్ వరకు అదనపు వరద కాలువ నిర్మాణం చేపట్టాలని భూ సర్వే చేస్తున్నారు అధికారులు. ఈ భూ సర్వే వెంటనే ఆపుజేయాలి. దీంతో రైతులకు ఏం న్యాయం జరుగుతలేదు. ఈ వరద కాలువతోని మెదక్ జిల్లా సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసుకోవడానికే కేసీఆర్ ఇదంతా వేస్తున్నాడు తప్ప ఇక్కడున్న రైతులకు ఏం లాభం లేదు, నష్టపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ భూములు కొనాలన్నా కూడా 30-40 లక్షలు పెట్టండి, భూమి దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ఈ భూ సర్వే వెంటనే ఆపుజేయాలి. మార్కెట్ వాల్యూ మేము ఈ ఎక్కువ ఉంది, ప్రభుత్వం ఇచ్చే తక్కువ ఉంది. కాబట్టి ఈ యొక్క సర్వే వల్ల రైతులకు ప్రయోజనం లేదు. ఇది కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ప్రయోజనం. ఎందుకంటే కమిషన్ల కోసం కకృతి పడి ఇప్పుడు 2వ కాలువ తీసుకొస్తారు. కాబట్టి ఈ యొక్క 2వ కాలువ అనేది రైతులకు మేలు కాదు, రైతులు నష్టపోతున్నారు. చేస్తారు ఈ యొక్క 2వ కాలువ కోసం సర్వే చేస్తారు. సర్వే ఆపుజేయాలి. ఆపుజేయనట్టయితే ఈ యొక్క రైతుల పక్షాన మీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది, ధర్నాలు ఇస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయపల్లిలో న్యాయమైన డిమాండ్లు పరిష్కరించిన తర్వాతనే భూసర్వే చేయాలని భూసర్వేకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లా గాయత్రి ఫామ్ హౌస్ నుండి రాజరాజేశ్వర జలాశయంకు ఒక టీఎంసీ నీటిని నింపేందుకు నూతనంగా వరద కాలువ నిర్మాణం చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోగా అధికారులు బోయినపల్లి మండలం దేశాయపల్లిలో సర్వే చేపట్టడంతో విలాసాగర్, దేశాయపల్లి గ్రామస్తులు దేశాయపల్లి గ్రామ పంచాయతీ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తమ భూములు ఎలా సర్వే చేస్తారని, తమకు ఎలాంటి హామీ ఇవ్వక ఎలా సర్వే చేస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన ప్రధాన డిమాండ్లు, అలాగే భూములు నష్టపోతున్న రైతులకి భూమికి బదులు భూమి లేదా మార్కెట్ విలువ చేసే 40 లక్షల రూపాయలు చెల్లించాలని అన్నారు. భూమి కోల్పోతున్న యువతకు ఉపాధి మరియు పునరావాసం కల్పించాలని, లేని ఎడల దేశాయపల్లి గ్రామంలో భూమి మరియు ఇండ్లు ఇవ్వటానికి ఎవరూ కూడా సిద్ధంగా లేరని అన్నారు. దీంతో అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు. ప్రాబ్లమ్ అని చెప్పి మాకు R&R కాలనీ ఇచ్చి మరియు భూమి పోయిన వాళ్ళకి భూమి ఇచ్చి, లేదంటే 50 లక్షల ఎకరానికి 50 లక్షల పరిహారం ఇవ్వాల్సిందిగా మా ప్రధాన డిమాండ్గా మేము కోరుతున్నాం. లేని ఎడల మేము అసలు అధికారులను మా ఊర్లో అడుగుపెట్టనియ్యం. మేము అసలు భూసేకరణ కానీ ఇళ్ల కొలతలు కానీ ఇచ్చే పరిస్థితి ఎట్టి పరిస్థితులు లేదు. మనలో వరద కాలువ సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే మా గ్రామం పూర్తిగా ముంపు గ్రామానికి గురయ్య ముంపు కాలువలో పోతుంది. అయితే మొత్తం ఇండ్లు 70 ఇండ్లు ఉన్నాయి. అయితే 70 ఇండ్లల్లో 55 ఇండ్లు 60 ఇండ్లు పోతున్నాయి. ఇంకొక 10 ఇండ్లు మిగులుతున్నాయి. ఆ 10 ఇండ్లను కూడా తీసుకోవాలని మేము ఊరోళ్ళు అందరం కలిసి అడ్డుకోవడం జరిగింది. దానికి మేము మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే విలేజ్ తీసుకునేవంటే విలేజ్ మొత్తం తీసుకోవాలి. ప్లస్ మాకు భూమికి బదులు భూమి ఇవ్వాలి, R&R కాలనీ ఇవ్వాలి మా ప్రధాన డిమాండు. లేకుంటే మా గ్రామానికే ఎవరు రావద్దు అనే మేము గ్రామ తీర్మానం చేసి అత్తే అడ్డుకుంటామని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు బీజేపీ నాయకులు ధర్నా చేసి మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పోతుగల్ ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకలుగా చేపడతామని హామీ ఇచ్చి ఇంతవరకు ఆసుపత్రి చేపట్టలేదని, ఈ క్రమంలో వచ్చే రోగులకు ఇలాంటి మౌలిక వసతులు కల్పించలేదు, ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, ఆసుపత్రిలో అన్ని వసతులు కల్పించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కోలా కృష్ణ, సౌల క్రాంతి, టౌన్ ప్రెసిడెంట్ మెంగని మహేందర్, కరెట్ల మల్లారెడ్డి, చీటినేని శ్రీనివాసరావు, సుధాకర్ రెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్ ఏళ్ల గిరిధర్ రెడ్డి, మీసా శంకరు, నరేష్, వెంకటేష్, కిట్టు, వేణు, మహేష్, హరీష్, బీజేవైఎం నాయకులు తిరుపతి, తాళ్ళ శ్రీనివాస్, కరుణాకర్, బోయిని వేణు, రమేష్, రాజు, నవీన్ పాల్గొన్నారు. మాట తప్పాడు. 2014 ఇప్పటి చూసుకుంటే కదా 7-8 సంవత్సరాలు అవుతుంది. ఇలానే ఉంది పరిస్థితి. ఇంతవరకు ఇక్కడ అయితే ఏం చేసింది లేదు. ఏమే మరి ఇప్పటికైనా ఎందుకు మీరు ఎవరు మరి మాట్లాడతలేరు? మీ మంత్రి గారి దగ్గరికి పోయి ఎందుకు మరి హాస్పిటల్ని మంజూరైన హాస్పిటల్ నిర్మించాలని దానికోసం ఎందుకు అడగడం లేదు? పోతుగల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కేటీఆర్ హామీ ఇచ్చి దాదాపు 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు దీన్ని 30 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయలేదు. లేకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్లో ఉన్నటువంటి పోతుగల్ గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొదటిసారిగా మంత్రిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మంత్రి గారు అయినటువంటి కేటీఆర్ గారు పోతుగల్ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాను, ఎందుకంటే ఇక్కడ సరైన సదుపాయాలు లేవు, మీకు అత్యాధునిక సదుపాయాలు చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ నియోజకవర్గాన్ని పాత్ర పెట్టిరు, పక్క నియోజకవర్గంలోకి పనిచేస్తున్నారు. ముందుగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పనిని మీరు ముందుండి అభివృద్ధి చేసే కార్యక్రమంలో మంత్రి గారి ప్రోత్సాహం సహకారం తీసుకొని అభివృద్ధి చేయండి. దానికి మేము ప్రతిపక్షాల తరఫున కూడా మేము మీకు మద్దతు ఇస్తాం. కానీ ఇలా 5-6 సంవత్సరాలు గడిచినా కానీ ఎక్కడ పనులు అక్కడే ఉంటూ నిర్వీర్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జమా మసీద్తో పాటు మండలంలో వివిధ గ్రామాల్లోని పలు మసీదుల్లో బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను ఈదుల్ జుహా అని కూడా అంటారు. బక్రీద్ రోజున ప్రార్థనల ద్వారా జంతువులను బలి ఇవ్వడం ఆచారంగా వస్తోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలను నిర్వహించారు. ఏటా బక్రీద్ సందర్భంగా గొర్రెలు, మేకలకు భారీగా డిమాండ్ ఉండేది. ఆర్థిక స్తోమతకు అనుగుణంగా ముస్లింలు జంతువులను కొనుగోలు చేస్తుంటారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి శానిటేషన్ చేసుకుని ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగిందని అన్నారు. అల్లా దయతో కరోనాను పారద్రోలి పోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత గురువులు, ముస్లిం సోదరులు అజ్మతుల్లా హుస్సేన్, హమ్మద్ అలీ, హమీద్ ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యమ్రాపేట మండల కేంద్రంలోని జామా మస్జిద్ మరియు సయ్యదియా మస్జిద్లో భక్తి శ్రద్ధలతో బక్రీద్ నమాజ్ని నిర్వహించుకోవడం జరిగింది. మా మోజాన్ నుంచి కూడా వచ్చి చాలా సంతోషంగా ఆహ్లాదంగా ఇటు పండుగ జరుపుకోవడం జరిగింది. చాలామంది ప్రొద్దునే ఉదయాన్నే చాలామంది మన హిందూ సోదరులు కూడా ఉదయాన్నే చాలామంది మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రుద్రంగి మండల కేంద్రంలో ముస్లింలు ఘనంగా బక్రీద్ వేడుకలు నిర్వహించారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగ ఈద్ నమాజ్ను బుధవారం రుద్రంగి మండల ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయాన్నే ఈద్ నమాజ్ ప్రార్థనలు జరిపి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం కుమారుడు ఇస్మాయిల్ చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లిం సోదరులు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ వేడుకల్లో సాదుల్లా, సయ్యద్, హైదర్, ఉస్మాన్, సప్రోజ్, నవాబ్ మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల ముస్లిం మైనారిటీ ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ గత సంవత్సరంన్నర నుండి ఎదిగల నమాజ్ చదవటానికి అవకాశం లేకుండే ఈ కరోనా వైరస్ మహమ్మారి వలన ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ఎదిగల టైం ఇచ్చారు, అవకాశాన్ని ఇచ్చారు. కానీ ఈ వాతావరణం వలన మధ్యలో మేము నమాజ్ చదువుకోవడం జరిగింది. కానీ ఆ అవకాశం ఇచ్చిన ఈ కరోనా ఇప్పుడిప్పుడే కొద్దిగా దూరం అవుతున్నందుకు ఆ దేవుని ఆశీస్సులు మనకు ఈ అల్లా తరఫున అందరి ఆశీస్సులు ఈ కలిగి ఉండి ఇట్లా రాను రోజులలో కూడా ఈ కరోనా అంతమై అందరం మున్పటిలాగా అందరం ఎప్పటిలో ఉండాలని కోరుకుంటున్నాం. మైనార్టీ ప్రజలకు, మా రుద్రంగి మండల ప్రజలకు అందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.